ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పైసా మూతి మే సీసా పూరితో సల్సా రాతి రంతా జల్సా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే మన బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ క్వీన్ ఇంద్రజా గారు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే గారు. అతను ఒక హీరో, డైరెక్టర్ వల్ల అయ్యాడు జీరో. ఇంతకీ అతను ఎవరో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మంచిరో. ఈ పాట అల్లుడు పాడాలి గానీ అంకుల్ పాడుతున్నారేంటి? కానీ పాట బాగుంది, డాన్స్ కూడా బాగుంటే. రాఘవ గారు మనిషి నీళ్ళు తాగండి, ఆయాస పడుతున్నారు. ఏంటో అందరూ నన్ను పేషెంట్ చూసినట్టు చూస్తున్నారండి. ఈ పాట చూసి ఇప్పుడు నాకు అత్తమ్మ అనుకున్నారేమో. మా సినిమాలో హీరోయిన్ గా పెట్టేవండి. ఇక్కడ మేము పేరు కుఫ్లియా డాండ్రఫ్, బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చామండి. తొందరగా వెళ్ళిపోయి మేకప్ చేసుకో, రీల్స్ అవి చేయకు అన్నట్టు నా గురించి చెప్పలేదు కదా. నేను స్టార్ డైరెక్టర్ ని. చిన్న కరెక్షన్ మేడం, ఈయన పేరు స్టార్, ఇతను చిన్న డైరెక్టర్, కలిపితే స్టార్ డైరెక్టర్. కడుపు మంట తగ్గిపోయిందా నీకు? నా గురించి తెలియట్లేదు ఏమనుకుంటున్నావో. సినిమాదే ఉందండి, తర్వాత ఇద్దరు కానీ ముందు ఆస్కార్ తీసేసుకోండి అన్నారు. బాగు వదిలే సంస్కారం ఉండాలని చెప్పి నేను అన్నాను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి కూడా సంస్కారం ఉంటే బాగుండు అనిపించింది. సరే కానీ ఏది, హీరో గారు వచ్చారా? టైం దగ్గర పడుతుంది. అందుకే షూటింగ్ ఎక్కడ సార్? కెమెరా ముందురా, కెమెరా ముందురా. హీరో గారు వచ్చారా లేదా? ఆయన సడన్ గా హ్యాండ్ ఇచ్చారు సార్. హ్యాండ్ ఎందుకు ఇచ్చారంట ఆయన? అంటే ఆయనకి ఇచ్చే పేమెంట్ కన్నా ఆ లాస్ట్ ఇంటికి ఇచ్చే బత్తా ఎక్కువ ఉందని సార్, అందుకే మానేరు. మీరేమీ కంగారు పడకండి, కేవలం బత్తా తీసుకునే హీరోగా చేసి అతను అక్కడ ఉన్నాడు. ఏంటి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎక్కడ ఉన్నారు సార్? హీరో గారు రావాలి. ఒకటి రెండు మూడు నాగి వచ్చాడు చూడు. మా ఇంట్లో పెరుగులేదు, నాగళ్ళకి తిరుగులేదు. నేను జబర్దస్త్ మాట్లాడి మూడు నెలలైంది కదరా, ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదంట నాకు. అంటే ఫోన్ చేస్తే వచ్చేస్తా. మీరు చేయాల్సిన క్యారెక్టర్లన్నీ ఆయనే చేస్తున్నారు. మేడం ఈయన రాలేదని పాపం నేను మూడు నెలలు పచ్చి మంచులు కూడా తాగలేదు మేడం. ఇది ఇదిగో ఏంటిది, నిన్న బార్ లో మర్చిపోయాడు తెచ్చిచ్చాడు. మనం షూటింగ్ వచ్చాక అక్కడ డైరెక్టర్ ఒకడున్నాడు ఉంటాడు, అతనికి మనం నమస్కారం చేయాలని ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎలా బిడ్డేద్దా అని చెప్పి ఎక్కడ ఉన్నాడు? అది ఇలాంటివి అయితేనే గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ. నమస్కారం సార్, మీరే డైరెక్టర్? హలో హలో, నమస్తే సార్. ఈ సినిమాలో కథ ఏంటంటే? కథ ఉంది ఏంటి దీనికి?
అలా అడుగుతున్నాడేంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చావండి, ఏం చేశాడు ఇంతకు ముందు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాడు. నేను ఎప్పుడు చూడలేదే. అంటే రెండు మధ్యలోనే ఆగిపోయాయి. మరి మూడోది ముందే ఆగిపోయింది. ముందే ఆగిపోయింది. కథ ఏంటంటే, కాఫీ తాగుతూ వింటారా? తాగేసిన తర్వాత వింటాను. మూడు షార్ట్ ఫిల్మ్లు ఎందుకు మంట కలిసిపోయి ఇప్పుడు అర్థమైందని. ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ కోసం పరిగెడతా ఉంటారు సార్. చిన్న చేంజ్ అండి, నేను హీరోయిన్ ఎంత పరిగెట్టే బదులు అదే నా ఎంత పడితే. నువ్వు ఇప్పుడు యాక్టింగ్ చేయడానికి వచ్చావు కదా, యాక్టింగ్ గురించి చూడు. డైరెక్టర్ బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు. డైరెక్షన్ ఆడికి వదిలి. అది షార్ట్. ఓకే, కెమెరా యాక్షన్. కాఫీ రే. మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సినిమాకి రీరికార్డింగ్ అవసరం లేదని చెప్పి. ఎందుకు సార్? వీడు ఇస్తున్నాడు కదా. యాక్షన్. ఎవరు సార్? ఆయన సార్ తప్పకండి. ఎక్కడ తప్పేడండి దొరకడానికి? మా అసిస్టెంట్. లేదు సార్, మన సినిమాకి హీరో దొరికేసారు. నన్ను పిలిచి ఆ హీరో అంటే ఏంటి సార్? ఏదో పొరపాటును పిలిచా ఏమనుకోకండి, కానీ నిజంగా కావాల్సిన హీరో ఇతనే సార్ ఈ సినిమా. జనాలు ఫాలోయింగ్ తెలుసా నాకు? ఎంతుందో. మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం సార్? మేము కష్టపడి వాళ్ళను వదులుకుంటాం, కానీ సెట్కి వచ్చి పడుకున్న వాళ్ళని అసలు వదులుకోండి. వేరే క్యారెక్టర్ మీకోసమే పుట్టింది. ఆ క్యారెక్టర్ కోసం మీరు పుట్టారు సార్. చెప్తాను నేను. తమ్ముడు నువ్వు వెళ్ళిపోయి అర్జెంట్కి వెళ్ళి మేకప్ వేసేసుకోమ్మా. టచప్ టచప్ అంటే ఇలా ఉండాలో. ఈ సినిమాలో మీరు ఏంటంటే సార్? ఏంటది? మీరు విలన్ సార్. హీరోగా చేసి విలన్ అంటే ఎవరు చోట సార్? సార్ విలన్ ముందు వస్తాడు, లాస్ట్ లో విలన్ పొడి చేస్తాడు సార్. అయ్యో బాబు, ఈ యాంగిల్లో చూస్తే ఆశీష్ విద్యార్థిలా ఉన్నారు, ఈ యాంగిల్లో చూస్తే కాలేజీ విద్యార్థిలా ఉన్నారు, వెనక నుంచి చూస్తే షాయాజీ షిండేలా ఉన్నారు, చూస్తే జనాలకు మండేలా ఉన్నారు సార్. ఫస్ట్ మీరేంటంటే, మన హీరోయిన్ ఉంది కదా, బజార్ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటే మీరు మీరు దాడి చేసి అది ఇచ్చేయాలన్నమాట. ఇది అమ్మాయిని పిలవండి, కుఫ్లియా డాండ్రఫ్. ఎవరు? అది హీరోయిన్ సార్, కుఫ్లియా డాండ్రఫ్ అని. బాల్యం అంతా బ్యాంకాక్ లో గడిచింది. యవనమంతా బేగంపేటలో గడిచింది. బేగంపేటలో గడిచింది. యవనమే కదా ఎక్కడ గడపాలి. See, Kuflia, you are coming from market yard with bag of vegetables and suddenly this guy is willing to attack her suddenly on you. Bags naaki ichchey, koorgayalu naaki ichchey dialogue anamata. Nenu koorgayalu sani teesukuni em chestano? Ekkada sandulo shop esukuni ammukuntaru. Meeku endukante ayyanni meeku. Rape scene leda? Ante rape ivu ledu sir, ee roju work ayyadu. Adi kada rape scene. Kuflia, you understand? First, you are coming from market yard with bag of vegetables. Suddenly, this guy attacked on you. That is the scene. Vos inte na chesedam. Dini telugu vachara? Konchandi. Mari mundi cheppal kadra, ran phone english tho manage cheyalaga rastrana endalinchi nen. Action! భలే తాగారు సార్ మీరు. సీన్ ఏంటో తెలుసా సార్? తెలీదు. మీరు ఏ జ్యూస్ తాగారు సార్? ఆరెంజ్ జ్యూస్. అదిరా, వీడికి సీన్ ఏంటో తెలియదు కానీ ఇందాల తాగిన జ్యూస్ ఏంటో గుర్తు. ఎవరు సార్? ఈయన అసిస్టెంట్ సార్. ఒకసారి తప్పకుండి మీరు వెనక్కి వెళ్ళండి. దొరికేసాడు. మళ్ళీ దొరకడం ఏంటయ్యా? సినిమాకి ఈ విలన్ దొరికేసాడు సార్. ఆయనేమో హీరో చేసాడు. నేనంటరా? వంద సార్, ఇంకో క్యారెక్టర్ ఉంది మీకు. ఇప్పుడు ఈ సీన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే అండి, హీరోయిన్ విలన్ తీసుకుని పారిపోతుంటాం. అంతే సార్, మన సినిమాలో ట్విస్ట్ అలాగ ఉంటుంది. ఏం చేయాలో తెలియక హీరో అటుకేసి తిరిగి అలా పారిపోతాడు. ఆయనకి అటుకేసి పని ఉంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ రోడ్డు మీద చేతులు కట్టుకుని చూస్తుంటారు సార్. రెడీ యాక్షన్. కట్ కట్ సార్, మీరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ కానీ మరీ బ్లర్ లో ఉన్నారు సార్. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో సార్. నా మాననే పర్లేదు, బాగా చేసుకుంటాను బయట. స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నో, అదన్నో హీరో అన్నో విలన్ అన్నో ఇదన్నో, ఏం చేస్తావన్నా నేను అసలు? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చేద్దాం. అవునా? నీ గ్రౌండ్ పగిలితే ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కొక్కసారి ఇండస్ట్రీలు కనిపించలో ఉంటుంది పత్తి మా నాగన్న కత్తి. నాకు ఇంట్లో ఇప్పుడు వచ్చింది అలా కొట్టన్నా. నాగి గారు, ఎప్పుడు ఒక కాంబినేషన్ చూసి చూసి మళ్ళీ సడన్ గా ఒక్కసారికి మీరు లేదనేటప్పటికి ఆ వెలితి బాగా కనబడింది. మీరు మళ్ళీ తిరిగి రావడం చాలా హ్యాపీగా ఉంది. రాఘవ గారు, చాలా బాగా అనిపించింది. నీట్ గా క్లీన్ గా చేశారు. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఈచ్ వన్. అసలు ఆ గ్యాప్ ఫీల్ అవ్వలేదు.
బాగుంది రాఘవ గారు, బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. కోరికలనేవి కోరుకునేలా ఉండాలి, కానీ కోరిక కష్టాలు తెచ్చుకునేలా ఉండకూడదు. మరి అలా కష్టాలు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు, ఆ కోరికలు ఏంటో తెలియాలి అంటే లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆగుపత్ర వేష్టి. నీకు గుర్తుందా శోభనం గదిలో కరెంటు పోయింది, మనం దావుడు మూతలు ఆటలాడుకున్నాం, నేను నీకు అస్సలు దొరకలేదు. మరి ఆ రోజు దొరికింది ఎవరు? సరే గాని నేను రాత్రి రాలేదు కదా, నైట్ భయపడ్డావా? లేదండి, పక్కింటి సరోజ ఇంటికి వెళ్ళా. ఓహో, హే సరోజ గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళింది కానీ వారం క్రితం. అంటే వాళ్ళ ఆయన ఉన్నాడు కదండి. వాళ్ళ ఆయన ఉన్నాడు. ఏమండి, ఈ రోజు మన చుట్టాలు పెళ్ళుంది, మరి మీరు రావాలి. నీకు ఏమైనా బుద్ధి ఉందా? నీకు తెలుసు కదా జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క షెడ్యూల్ అని వదిలేశానా? సర్లే, నేను వెళ్ళిపో. నేను షూటింగ్ అంటే ప్రాణం పెడతా, నాకు టైం అవుతుంది, జడ్జిలు వెయిటింగ్, స్క్రిప్ట్ వెయిటింగ్. ఏ మిత్రం, ఏందా పడుకోవడం? రోజ్ 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 రోజా పువ్వు ఎలా కనబడుతున్నా నీకు? అక్కడే ఉంది బాడీ, నా లెక్క ఉంది. నీ లెక్క కాదు, అది నువ్వే. అంటే నేను పోయా? ఇది అన్యాయమయ్యా, నేను చాలా స్కిట్లు చేయాలి, డైరెక్షన్ చేయాలి. నేను లేకపోతే ఎంత మంది బాధపడతారు తెలుసా? మా ఆవిడ హార్ట్అటాక్ తో పోతుందా నన్ను చూస్తే? నిజమా? నా మా ఆవిడ అంటే నాకు ప్రాణమయ్యా. ఒకసారి మీ ఆవిడ చేస్తే అప్పుడు చూద్దాంలే. ఏమండి ఏమండి, పడుకుంది చాలు, లేవండి, పొద్దుకున్న లేవరు. మీరు లేకపోతే నేను ఉండలేనండి. నేను చెప్పలేదండి, నేను లేకపోతే చచ్చిపోతుందా? అమ్మ హేడ్చింది సార్లే, చూసారండి కత్తి లాంటి పిగరం పక్కన పెట్టుకొని ఎప్పుడు మంగళవారం ఉన్నాడు వీడికైనా చేయకపోతే కాఫీలు విషం పెట్టి చంపేదాన్ని. ఒక్కసారి బతికేద్దాం, లేపి చంపుతా. వదినా? అమ్మో వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఏడవాలి. ఏమేంటి వదినా? ఏమట్లేదే, డాక్టర్ పిలవచ్చు కదా. చచ్చిపోయాడని చెబుతున్నానే అన్నయ్యా. దానికి లేదు, పక్కింటి వాళ్ళకు ఉంది నా మీద ప్రేమ. వదినా పోయేవాడు పోయాడు, కానీ పబ్లిక్ లేట్ అవుతుంది, వెళ్దాం పద. మరి సెవెన్ నుంచి వద్దామే, ఏసీ ఆన్ చేస్తే చల్లుగుంటుంది. ఒక్కసారి బతికి అన్నం చంపేస్తా. ఫీల్ కాదే నిజంగా, నేనంటే వెంకీ గారికి ప్రాణమయ, నేను లేకపోతే స్కిట్లు చేస్తాడు కాదు. సరేలే చూద్దాంలే, మీ వెంకీ వచ్చాక అదే చేద్దాం. వస్తాడు వెంకీ ఇప్పుడు. రమేష్ అన్నా ఎంత మంచి చేస్తున్నావు రమేష్ అన్నా. ఇప్పటి నుంచి సోలో టీమ్ లీడర్. ఒక్కసారి బతికినావా? నాకెందుకో ఇది మనసులో ఉన్న మాట చెప్పినట్టే అనిపిస్తుంది. సరే వీడు కాదే, కొత్తగా టీమ్ లోకి ఎంట్రీ అయింది కదా ప్రార్థన, దానికి నేను అంటే ఇష్టం. అన్నా ఎంత బాగా చేస్తావన్నా, నువ్వున్న తర్వాత వెంకీ స్కిట్ లోకి వచ్చిన అన్న అన్నది చెప్పలేదా? చెప్పలేదా? ఇగో ప్రార్థని ఏడుస్తున్నావా? సరేలే నీ టీమ్ వాళ్ళు ఎట్లాగో నీకు మంచిగా లేరు, కానీ మీకు ఎవరు మంచి ఫ్రెండ్స్ లేరా మీద? ఎందుకు లేరు? రాఘవ గారికి ఇష్టం నేనంటే. రమేష్ అన్నా నేను చెప్పలేదా రాఘవ గారికి నేనంటే ఇష్టం అని? నంది అవార్డ్ ఆర్టిస్ట్ ని, నంది అవార్డ్ ఆర్టిస్ట్ అని చెప్పి చెప్పి నందికి కూడా సిరాకేశాలు చెప్పాడండి. వాళ్ళు అనౌన్స్ చేశారంతే ఇంకా ఇవ్వలేదు, తీసుకుంటే నేనే చంపేసేవాడిని గుద్ది. ఏమనుకుంటున్నాండి వీడి గురించి? అసలు అబ్బ తమ్ముడు అని ఒక్క మొక్కతో పాతికేళ్ళు బతికేడరాడు. నువ్వు బతకలేదా సుజాత అని పదేళ్ళు ఊరు ముగి. నా గురించి ఎందుకు రమేష్ అన్న పోయినందుకు నిజంగానే బాధపడుతున్నారా? లేదురా వీడు పోయినందుకు ఇంకీ ఏమైపోతాడా అని బాధ అవుతుంది. ఒక్కసారి బతుకుతూ ముచ్చలో చంపేస్తా. హలో ఫ్లైట్ ఎన్ని గంటల కండి? గోవా ఫ్లైట్ వెళ్దాం వెళ్దాం, వచ్చేస్తానండి. ఓ చిన్న పని, నేను చచ్చిపోయినా బాధ లేకుండా గోవాకి వెళ్తాడా? వీలు కాదండి, నరేష్ గారు ఉన్నాడు కదా వాడికి నేను అంత ఇష్టం అండి. సరే చూద్దాం, ఆడు కూడా వస్తాడు. నూకరాజు గారికి నేను అంత ఇష్టం. అయ్యో అన్నా నూకరాజు గారికి నేను అంటే ప్రాణం. లేదన్నా ఈ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా. లేదన్నా
చిక్కున్నారా? ఒక టీమ్ లీడర్ నాలో తిడతావా? అదిరా ప్రేమ అంటే రమేష్ అన్న మనకి ఎన్ని ఇచ్చాడురా? అది కాదురా, ప్రతిసారి అంటే లోపల ఏముందో అని వెళ్ళేవాడిని. వీడు ఇంత రైస్ పెట్టి నా కుటుంబం మొత్తం పెట్టి ఫీల్ అయ్యేవాడండి వీడు. అన్నా లేకన్నా, నువ్వు లేకపోతే మీ స్కిట్ లో చెడ్డ పేరు వెంకీ అన్న ఎవరి మీద తోస్తాడన్నా? లైన్ చేయరా అంటే రమేష్ అన్న రాలేదు, అన్న లేకుండా నేను ఎలా డిస్కస్ చేస్తానేవాడన్నా? నువ్వు వచ్చాక నేను ఉండాలి కదా, నేను చూసుకుంటాను అనేవాడన్నా? వీలు కాదు, వీలు కాదు. కిట్టు చేసినప్పుడు నవ్వురాలి, ఇప్పుడు నవ్వుతాను. రమేష్ అన్న చచ్చిపోయాడు అన్నేంది, రమేష్ గారు చచ్చిపోయాడు. వెంకీ ఎంత హ్యాపీ, ఆ అదృష్టం నాకు లేదు. ఇంద్రా ఇంద్రా, వెంకీకు నా అదృష్టం నాకు లేదు అంటున్నా. పండుకో, నువ్వు ఇట్లా నీకు వస్తుంది. అంటే ఏంద్రా, నేను రావాలి ఇప్పుడు. నేను రావాలి, మళ్ళా చచ్చిపో, పెళ్ళి అయిపోయింది కదా, అన్నీ అయిపోయి. ఏంటి ఇప్పుడు ఇక్కడ దెబ్బలాడుకోవడానికి వచ్చారా? గోవా వెళ్తున్నాం కదా మంది జబర్దస్త్ వాళ్ళు, ఫ్లైట్ టైం అవుతుంది. ఆల్రెడీ ఎంకి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు గోవాలో. ఏ ఒక్కసారి బతికేవా, అందరం చంపేస్తా. శివాని గోవా తీసుకోదా? వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరు కాదు, మా అమ్మ ఇంద్ర చంపకునే అంటే ఇష్టమాయ్యింది. రమేష్ చచ్చిపోయావు రమేష్, అయ్యో దేవుడా, నీ గురించి ఏం చెప్పాలి రమేష్? ఉన్నది చెప్పమ్మా, ఉన్నది చెప్పమ్మా. నీకోసం చెన్నైలో ఎంత పెద్ద వర్షం పడినా సరే బోట్ లో రాజమండ్రి దాకా వచ్చి, రాజమండ్రి నుంచి క్యాబ్ లో హైదరాబాద్ కి వచ్చాను రమేష్. ఇంకా నీ గురించి చెప్పడానికి ఏముంది రమేష్? స్టేజ్ మీద ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చేసి నవ్విస్తా ఉంటే నా బుగ్గలు నొప్పి వచ్చాయి రమేష్. ఇంకా ఏం చెప్పాలి రమేష్? నువ్వేం ప్రాక్టీస్ అయ్యావదే చెప్పు. నీకోసం ఏడ్చి ఏడ్చి నా మేకప్ మొత్తం పోయింది రమేష్. ఎక్స్క్యూజ్ మీ వినయ్, టచ్ అప్ టచ్ అప్. సరే అమ్మ కాదు, మరి ఒకసారి కృష్ణబాబు గారు గారిని పిలువొద్దు. ఆయన మామూలుగానే మాటలతో చంపుతాడు, ఇప్పుడు వస్తే ఒక్క పంచేసినా మళ్ళీ చచ్చిపోతాను నేను. నేను ఫస్ట్ తీసుకెళ్దామని వచ్చిండ్రా, నీ చరిత్ర ఇంతమంది చెప్పిన తర్వాత నువ్వు నాలోకానికి వస్తే నాలోకమే పాడవుతుంది. నువ్వు ఇక్కడనే ఉండు, నేను వద్దు వస్తా వద్దు, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. ఏ యమలోకం దాకా వెళ్ళి తిరిగి వచ్చిన కథలు చాలా చూసాం, యమలోకమే తిరిగి పంపించిన కథ ఇది చూసాము. సూపర్ వెంకీ గారు, సూపర్. అండ్ రమేష్ గారు ఒక్క డైలాగ్ తో ఆగిపోయారు, ఒక్కసారి నన్ను బ్రతికించరా అని. కానీ అందరు టీమ్ లీడర్స్ మీకు సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది, ఒక గుడ్ వైబ్ గుడ్ ఫీల్ తీసుకొచ్చింది, చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు చాలా మంచి తాట, రైటర్ గారు చంద్రశేఖర్ గారు తాట్ చాలా మంచి తాట. ఇదాగి ల్యాగ్ చేస్తూ ఒక స్టోరీ చెప్తాను నేను. రామకృష్ణ పరమహంస గారు తెలుసు కదా? తెలుసు. ఆయన ఒక చెప్పాడు, ఈ లవ్లు ఎఫెక్షన్స్ భార్య ఇవన్నీ ఎలా ఉంటాయంటే అని. లావుగా ఉన్న భర్త చనిపోయాడు, లబోదిబ్బమని భార్య ఏడుస్తుంది, అది చిన్న ద్వారం అన్నమాట డోర్. ఈతను లావు తీసుకెళ్ళడానికి లేదు, చేతిలో ఇలా సాపి చచ్చిపోయాడు. ఆ డోర్ కోద్దామని కోస్తున్నారు, అదేంటది అదేంటి దాన్ని చంపేస్తున్నారు, ఈయన చేతులు తీసేయండి కావాలంటే. బంగారం లాంటి ఆ గుమ్మాన్ని పాడు చేస్తున్నారు, అలా ఉంటది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఒక అమరీష్ పూరి శ్రీదేవి ఉంటేనే జగతిక వీరుడు అతిలోక సుందరి అంత పెద్ద హిట్ అయింది. మరి ఇద్దరు అమరీష్ పూరిలు ముగ్గురు శ్రీదేవిలు ఉంటే ఈ స్కిట్ ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావు? రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేస్తాను. మహాద్రాక్ష, నేను మామూలు ద్రాక్ష. నేను ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద మాంత్రికుణ్ణి, పానీపూరిని. ఈయనని నేన శిష్యుణ్ణి భోజ్పూరిని. ఆవాహజామి, దేవుడి దయా పుసుకున గయా. షాకిని డాకిని మీకు దొరికిస్తే ఏపిస్తా బికిని. బికిని బికిని వేయించడం ఏంట్రా? ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాం అనుకో, అమ్మాయిలు వెనకబడతాం, మన మంత్రాకాలం కాబట్టి దయ్యాలు వెనకబడాలి. ఈ మాత్రం ఆఫర్ అయ్యేది ఏది రాదు గురువు గారు. కాదు, నువ్వు మాంత్రికుడు ఎందుకు అయ్యావు? ఇప్పుడు కొంతమంది అమ్మాయిల కోరికలు చనిపోయి దయ్యాలు అవుతారు. అవును, ఇప్పుడు నేను ఈ మాంత్రికుడిని అయినా అనుకో, వాళ్ళని నేను వశపరచుకోవచ్చు కదా, అందుకనే అయినా. ఏంట్రా ఇది?
గురువు గారు, ఇప్పుడు మన మంత్రగాలం కాబట్టి మంత్రాలు వేస్తాం, దేవుళ్ళకి కూడా మంత్రాలు వస్తాయంటారా? వస్తాయిరా. దేవుళ్ళు మంత్రం వేస్తే నాకు ఇంద్రజ్ గారు ఆవిడ అందం తోటి ఇంకా అందరికి మంత్రముగ్ధులు చేస్తుంది. దేవుడి దయ పుసుకున గయ్యా. గురువు గారు, మనం స్కిట్ కొట్టాలంటే ఏం చేయాలి? ముందు కామెడీతో కృష్ణ భగవాన్ గారిని పడగొట్టాలి. అవన్నీ అవసరం లేదు గురువు గారు, నేను ఒక చిన్న మంత్రం ఇస్తా. ఓం భీం క్లీం. హలో, దేవుడి మీద మంత్రాలు పనిచేస్తాయా? ఆయన దేవుడు కాదు. ఆయన పేరేంటి? కృష్ణ భగవాన్. దాంట్లో ఏముంది? భగవాన్ అంతే కదా. ఈ పౌర్ణమికి దేవకన్యను బలి చేయడానికి వచ్చాం, అందుకే హిమాలయ పర్వతాలు తీసుకొచ్చా. మీరిద్దరు కాస్త పక్కకు తప్పుకొని ఆ ముగ్గురు అమ్మాయిలు రప్పించరా ప్లీజ్. నేను దేవకన్యనండి, భూలోకం చూసేద్దామని చెప్పేసి వచ్చేసానండి. వీళ్ళిద్దరు మా సిట్రలు, నా ఎంత అందంగా లేకపోయినా వీళ్ళు కూడా దేవకన్యలేనండి. చెప్పేలప్పా చెప్పేలప్పా. దేవకన్య భాష. మేము ఇంద్రుని కుమార్తెలము. నా పేరు జల్లజ. నా పేరు వనజ. నా పేరు ఇంద్రజ. ఇంద్రజ అక్క, మనం రాగానే హిమాలయాల్లో మంచి అంటే ఇలా కరిగిపోతుంది. నేను కోతంత హాట్ కదే. అవునే అక్క, పొద్దున ట్రైన్ ఆగిపోయిందంట ఎందుకు? అదే చెప్పమంటారులే, నా పేదాలు చూసి ఎర్ర జెండా అనుకుని ట్రైన్ ఆపేశారే. సర్లేండి, మనము అందాలని చూడడానికి వచ్చాము, పదండి వెళ్దాం అందాలన్నీ చూద్దాము. అదిగో చూడండి దుర్గం చెరువు. అదిగో అదిగో ఐనాక్స్. ఐనాక్స్. గురువు గారు రండి. అమ్మా ఎవరి వాళ్ళు రండి. నువ్వు దేవగాన్యాలు అన్నావు, ఈ కామని భూతాలు దయ్యాలు వచ్చినాయి నుంచి. ఏం మాట్లాడుతున్నా? అద్భుతంగా దేవకన్యలు కావాలంటే నా చేతులకి అంగుడు ముడుకు కూడా ఉంది. ఎక్కడ అంగుడు ముడుకు? అమ్మా మీరు ఏ పాటతోటి వచ్చి? మరి అలానే ఉంది కదా దయ్యం. మరి అలానే ఉంది కదా దయ్యం. ఇక్కడ ఉంది పానీపూరి. పానీపూరి భయ్యా తోడ ప్యాస్ డాలోనా? పానీపూరి అన్నారు కదా. ఏంటా ఇది? గురువు గారు, అసలు మన గుండు మీద బొచ్చెందుకు లేదు గురువు గారు? అంటే మనల్ని ఎవడు ఏం పీకలేడని గుండు పెట్టుకున్నాం. మరి వెనకుంది కదా. దీంట్లో ఎవరు దేవకన్య అని తెలిసి వాళ్ళని బలిచ్చాం అనుకో, మనకు శక్తులు వస్తాయి. నేను కనిపెడతా ఆగండి. ఈమె దేవకన్య, చాలా అందంగా దీర్ఘాయుష్మాన్ భవ, చల్లగా ఉంది. నాకు తెలిసి ఈమె దేవకన్య, చాలా అందంగా ఉన్నది. చెప్పు తెగుద్ది. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక్కడ 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 చెప్పు తెగుద్ది. ఒక పని చేద్దాం, ఫస్ట్ వీళ్ళని ఆవాహనం చేసుకుందాం, వశపరచుకుందాం. గురువు గారు ఎందుకంత చేస్తుంది? అవునే, యాక్టింగ్ చేస్తే 500 ఇస్తా అన్నారా? మీకు ఇచ్చేది 500, మళ్ళీ ఆమెకేం ఇస్తారు మీరు? ఫస్ట్ నేను ఇప్పుడు ఒక మంత్రం వేస్తా. మహాద్రాక్ష. మామూలు ద్రాక్ష. కేజీ ఎంత దాచుకోండి మీ ఊర్లోని? మా ఊర్లో రేట్ ఎక్కువ ఉన్నాయి బాబా, దాచుకోండి. ద్రాక్ష పళ్ళ రేట్ అంటే మనం అమ్ముకునేటోని అనుకుంటాంది. ఈ మంత్రించిన నిమ్మకాయని కోసి వాళ్ళ మీద చల్లం అనుకో, వాళ్ళు మన వర్షం అయిపోతారు. అవునా, చల్లండి మరి. అయ్యో గలసలు పోయాం, రాత్రి అంతా పోసి ఎక్కాను కదా, కొడుకులో తిప్పేస్తుంది నిమ్మకాయ రసం తాగాను అనుకో, ఒక తేడా తగ్గుద్దని. ఒక పని చేద్దాం, వీళ్ళని వీళ్ళు ఆవాహన చేద్దాం, వాళ్ళ చేతులలో వాళ్ళే చచ్చిపోయేలా చేస్తా చూడు. చేయండి. ఏంటి వాసాలో గీసాలు అంటున్నా బెట్టి? నాకు అర్థమైపోయింది, రాత్రి వర్షం పండుతుంది అన్నప్పుడు కూడా బస్ టికెట్ బుక్ చేశాడు నేను రానన్నా కూడా. ఇప్పుడేమో వసం గీసమంటున్నా పెట్టిన, నేను వసాలు కట్టావునమ్మా. గురువు గారు మళ్ళీ ఇంకో గుండోని ప్లాన్ చేస్తారేంది మీరు పుచ్చుకున్నా? సరే ఫస్ట్ మంత్రం చేస్తా, అర్థమైందా? ఓం భీం క్లీం. వెనకాల పాడే. ఆగండి గురువు గారు. ఓం భీం రాయ్ క్రీం. ఇక్కడ రాయ్, బాగా రాయ్. మరి నీకు మంత్రాలే రావు కదరా, మొన్న రోడ్డు మీద ఉండి రాబాలిక రాబాలిక అంటే అమ్మాయి వచ్చిందట. ఎలా? ఏం లేదు గురు గారు, ఒక అమ్మాయి ఆడ నిలబడింది, నేను ఇలా చేతిలో 5000 లోటు పట్టుకున్నా, రాబాలిక రాబాలిక అంటే వచ్చి తీసుకొని పోయింది. గురువు గారు వర్తు వర్మ వర్తు. ఏ నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మంత్రం అయితే వేయండి ఫస్ట్. సరే ఏటి గేర్ లేకున్నారా? ఏటి ఎన్నో గేరు ఎన్నో గేరు. ఓం భీం క్రీం ఫట్ఫా. గురువు గారు చూసు, ఆవాహనలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ చేతిలో వాళ్ళే చంపేస్తాం చూడండి. చంపేయండి. ఓం భీం క్రీం. అక్కడ ఉన్న నిమ్మకాయలు నా చేతిలో పెట్టండి, అక్కడ ఉన్న కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టండి,
అక్కడ ఉన్న కత్తులు తీసుకుని పెట్టండి. ఇన్నిసార్లు చెప్తా వెంట దొంగ సచ్చినాడు. ఇప్పుడు మీ పేకెల మీద మీరే పెట్టుకుని నరికి చంపేసుకోండి, చంపేసుకోండి. గురువు గారు వాళ్ళని నరకండి, వీళ్ళు మనం నరుకుతాళ్ళు. అది అర్థం కావట్లేదు ఎందుకమ్మా? మేము దేవకంజనం అనుకుంటున్నారా? మేము దేవకంజనం కాదు, మీకు లాగే మేము కూడా పిశాచులు మంతగత్తులు. షాకిని డాకిని మీకు వేయలేను నేను బిగిని. కార్తీక్ టోటలీ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్, గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ బాగా చేశారు, ఆల్ ద బెస్ట్. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా నవ్వించడానికి నేను రెడీ అంటూ వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నూక్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. అవునన్నా, నువ్వు ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా, మాతో ఎంట్రీ ఎలా ఇచ్చావు? మీ తోస్తే రెండు డైలాగులన్నీ ఉంటాయిరా, అదే ఆడుతూ వచ్చాను అనుకో, ఏమి ఉండవు. ఆడొస్తాడు, ఆగండి నేను మీ ప్రపంచ యాత్రికుండండి అని అంటాడు, ఇంకొకటి చేస్తాడు, చల్లమ్మా హెలికాప్టర్ ఎక్కువా హెలికాప్టర్, ఆ రెండు వచ్చు మొత్తం మనకి ఏమి లేకుండా చేస్తారా. చెప్పాను నేను చాలా సార్లు చెప్పాను, ఇది స్కిట్ కాదురా స్టాండప్ కామెడీ అని, అప్పుడు కూడా మార్చుకోవట్లేదు. ఇవన్నీ కాదు, లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఒక్క దొంగతనం చేద్దాం, ఎక్కడ ఉంటుందో చూడండి ఫస్ట్. స్కిట్ స్టార్టింగ్ లో ఇది ఏడుస్తుంది, స్కిట్ ఎండింగ్ లో మడ ఏడుస్తాం, మధ్యలో వచ్చి ఆడ ఏడిపిస్తాడు. దాని మెడ చూసావా? చూసానా. దాని ఒంటి మీద చైన్ ఉంది, ఎలాగైనా కొట్టేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మన మీద రావాలని అనకాల, ఎప్పుడెప్పుడు వెనక్కి పోదామా అనే ఉంది కదరా మీకు, ఉండండి నాకు కొద్దిసేపు. పాపా ఏమండి? నేను తప్పిపోయాను. అయ్యో ఏంటి నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు కూడా తప్పిపోయావా? నేను దాదాని ఇల్లుని కాదు. అది కాదు, చందమామ చందమామ చందమామ. ఎవరొచ్చి కాపాడుతా చూస్తా, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అర్థమయ్యిందా? ఇంకొకసారి ఈ కూర వైపు చూసినా, ఈ కూర ఎవరిలో చేసినా మీ అందరినీ మొక్కలు మొక్కలుగా నరికి మొంటి రాబీరు వెనక్కి. సరే ఇంతకి ఎలా తప్పిపోయావు నువ్వు? నేను మా నాన్న మా పక్కింటి ఆంటీ మార్కెట్ కి వెళ్ళాం కూరగాయలు కొనాలని. ఓహో, నేను కూరగాయలు కొందామని ఇలా ఇలా తిరిగి అలా తిరిగేలోకి నేను తప్పిపోయాను. నువ్వు తప్పిపోలేదబ్బా, మీ నాన్న పక్కింటి ఆంటీ తప్పిపోయారు తల్లి. మీ అమ్మ నాన్న వెతికే పూచి రాది, మీ అమ్మ పోలికల ఫోటో ఎవర్రా? అదేమిటి ఈ ఫోటోలో మీ అమ్మ మొఖం కనపడట్లేదు? మా అమ్మ దేవత, దేవతలు కనపడరు కదా. గాదించుకుని కొట్టారంటే మొఖం రుచి రుచి అయిపోతుందో చూసుకో. పద తక్షణమే మీ అమ్మను వెతుకుతారు, చెయ్యి పట్టుకో. ఈ ఇంట్లో ఉమ్మడు అడుగుదావు సరేనా? అమ్మా, ఓ అమ్మా, సూర్యుడు సూర్యుడు. అబ్బా ఇది రాత్రి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు చూడు కావాలంటే. సూర్యుడు సూర్యుడు, అయ్యో ఈ పాపకి ఇంత చిన్న వయసులో ఆ దేవుడు కళ్ళే తీసేసి. ఏడున్నావయ్యా? నేను సూర్యుడు కాదబ్బా, మీకు చెప్తానేమో అర్థం కావదు, అర్థ వయసు అవదు. సూర్యుడు సూర్యుడు కాదు చంద్రుడు కాదని చెప్తున్నారు కదా. ఎవరు నన్ను పుట్టుకుని నువ్వే చెప్పు. కాటరాజు, కాటరాజు రాజు కాదే, నేను నూకరాజు. నూకరాజు అంటే కాటరాజే. అబ్బా ఈవిడ మీ అమ్మ కాదు, ఈవిడ కూడా మీ అమ్మ కాదా? సూర్యుడు ఏమిటే సూర్యుడు కాదమ్మా, ఇదిగో మీ ఇల్లు ఉంటుంది ఇటు ఇల్లు, ఆ పక్కన ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో చూద్దావా? అమ్మా, ఓ అమ్మా, నన్న శివ, ఛత్రపతి శివ.
తాగమ్మా ఈ మాత్రం తాగక ముద్దు నీ చెప్పేది వేరు ఒట్టు వద్దమ్మా. వీడితో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. ఈ మామిడి పళ్ళు పట్టుకో. బహు ముచ్చటగా ఉన్నాయి. పచ్చళ్ళు పెట్టాలి. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరైనా సాయం చేస్తే బాగుండు. పచ్చళ్ళు పెట్టట్లేదు. నేను పచ్చళ్ళు ఎందుకు పెడతాను అబ్బా? నాకు ఎందుకు, నాకు ఏమొస్తాయి? ఛత్రపతిని కాదమ్మా, ఇతకి ఇప్పుడు నువ్వు ఏం చేసావు? పచ్చడి సెగ్మెంట్ చేయలేదు. సెగ్మెంట్ పచ్చడి పచ్చడి చేసా. నేను మీ ఛత్రపతిని కాదమ్మా. ఒట్టే ఒట్టేసి ఒక మాట కూడా ఓ మాట నీ చెప్పరమ్మా. నేను కాదే తల్లి. వాళ్ళ అమ్మ తప్పిపోయింది అందుకే ఊరు ఊరు అంతా ఎత్తుకుంటా తిరుగుతున్నావు. మీ అమ్మ కాదు, ఇది కూడా మీ అమ్మ కాదా? అబ్బా తవిది, ఇదిగో కూడా మీ అమ్మని ఎతకడం నా వల్ల కావట్లేదమ్మా. నీ వల్ల కడుపులో ఉన్నది మొత్తం అయిపోయింది. ఎక్కడే ఉండు, ఎవరన్నా ఫ్రూట్స్ ఉన్నాయేమో తీసుకుని వస్తారు. ఈ కొండేమి ఒక్కసారి రమ్ము. కాకులు దూరని కారడవులో కూడా మీరిద్దరూ ఎలా దూరారు? ఏమి చేస్తున్నావు అక్కడ? ఏమైంది? ఈ పిల్ల అమ్మ తప్పిపోయిందమ్మా. అయ్యో, అయితే ఇప్పుడు నేను ఆ పిల్లకి అమ్మనవనా? ఈడెవడో పులి? పులి వేటాడుతుంది, వేటాడుతుంది అంటే ఈ వేట. ఈడిని నా గంతతో కొట్టి వాడు ముఖమును ఉబ్బిపోయేలా చేసాట. కొట్టు, ఉబ్బిపోయేలా చెయ్యి. ఆల్రెడీ ఇది ఉబ్బి తబ్బి లతలతలాడుతుంది. ఏమ్మా కూర, మీ అబ్బరి వెతకడం నా వల్ల కావట్లేదా? బయలుపోదాం పదా. ఇక్కడ ఏదో ఇల్లు దాగు. ఇద్దరు దారి ఇలా ఎవరుంది? ఇల్లు చెన్నై తమిళనాడు. ఏమిటో సరే, ఈ ఇంట్లో ఎవరున్నారో చూద్దాం. ఆగు. ఓ అమ్మా, ఓ అమ్మా, ఇలా పిలిస్తేరా అది ఇవిడ? ఎలా పిలవాలో నాకు తెలుసు కదా. ఎంట్రీ సాంగ్ వాళ్ళు ఎవరో చేసేస్తున్నారమ్మా. ఎట్ట నిన్ను అందుకోనే. సైలెన్స్! నేను పరువు తీయడానికి నువ్వున్నావురా? ఒక నిమిషం ఉండు తల్లి. సైలెన్స్! సైలెన్స్ అంటాడంటే నాకు తెలిసి వాళ్ళ పిల్లలు అనుకుంటా. చూసి వస్తారు నాకు. సైలెన్స్! వాడి ఒక్క పిల్లలు అయ్యి. మీ అబ్బాయిరా? అవును మా అమ్మే. ఇంకొకసారి కనుక బయటికి తిరిగావంటే నిన్ను నీ ఒరిజినల్ అమ్మని మొక్కలు మొక్కలు చేసేదా? ఇంకొకసారి ఎవరైనా మీ మీ బిడ్డలను కనుక వదిలారంటే నా గదతో వేయి మొక్కలు చూసేదా? వస్తా. కృష్ణ భగవాన్ సార్. నౌకరాజ్ సార్ సూపర్, చాలా బాగా చేశారు. నరేష్ సూపర్, బాగుంది నౌకరాజ్, చాలా బాగా చేశారు. రాజు, ముందుగా మీరు తీసుకున్న ఎఫర్ట్స్ కి, మీ గెటప్ కి సంథింగ్ ఏదో కొత్తదనం అందించాలన్న మీ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. రిత్విక, చాలా బాగా చేసావురా. సూపర్, ఆల్ ది బెస్ట్. నవ్వించాలంటే పంచులే వేయాలా ఏంటి అంటూ తన కవాలి పాటలతో మాటలతో మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం యాదవ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మస్తు నిద్ర వచ్చింది భయ్. చాలా సంతోషంగా ఉన్నది. ఒక మంచి శైలితో స్టార్ట్ చేద్దాం. ఇంద్రజా మేడం కే బారేమే, ఆవిడ చేశారు యమలీల. ఆవిడ చేశారు యమలీల. మొన్నే వచ్చింది శ్రీలీల. మొన్నే వచ్చింది శ్రీలీల. నాలుగు షెడ్యూల్ నుంచి పది మార్కులు ఎందుకు ఇలా? ఎందుకంటే మనం చక్కగా చేయలా. అవరే యాంకర్ కే బారేమే పేష్ కర్నా చేతా హూ. ఆవిడ పేరు సిరి. ఆవిడ పేరు సిరి. ఎప్పుడు పోతావు మరి? ఎప్పుడు పోతావు మరి? డోంట్ వరీ, నువ్వే ఉంటావు మరి. ముఖ్య కళాకార్ భగవాన్ సార్ హే. సార్ కే బారే మే ఏక్ బోల్నా. హే హరిరామ్ కృష్ణ భగవాన్. ఇంద్రజా మేడమ్, యే క్యా హువా? క్యా హువా? యే క్యా హువా? క్యా హువా? యే క్యా హువా? యే క్యా హువా? యే క్యా హువా? యే లాగ్ హువా? యే లాగ్ హువా? ఇంద్రజా మేడమ్ కే బారే మే ఏక్ షహరి. మేడమ్, యు ఆర్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్,
జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. 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 సో బ్యూటిఫుల్. పరదేశీ పరదేశీ జనా నహీ ముజే తోడ్కే ముజే తోడ్కే. పరదేశీ మేరే జారా దాగ్దామ సారా. ఆజ్ హమారే టీమ్ మే ఒక కళాకారు ఉంది, దాని గురించి నేను చెప్తాను. నీ పేరు పరిషి. నీ పేరు పరిషి. డైలాగ్ నువ్వు పోతావు. మరిషి మరిషి. అవరే కళాకారే యాదమ్మ రాజు. ఇతని పేరు రాజు. రాజుకైంది పెళ్లి. రాజుకైంది పెళ్లి. రాజు నోట్లో. ఏ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై. దిల్ వాలే హై దిల్ వాలే హై. కాలే వాలే హై మషి బొగ్గు హై దిల్ వాలే హై. నీ పేరు భాస్కర్. దొరికితే ఆంటీ. లేకపోతే 90. కారు కారు భాస్కర్ నువ్వు ఉంటే స్కిట్ మొత్తం బేకారు బేకారు. ఇంద్రజామేడం గారు ఒక పాట పాడమని పంపడం జరిగింది. నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోనా ఒకే ఒకటి సినిమా నుంచి పాట పాడమని చెప్పి పంపారు. శుక్రియా మేడం. జాగా జాగా నెల్లూరి నెరజాన మెహూ తేరా దీవానా వరవా నజరానా కుంకుమల్లి మారిపోనా వరవాచినదానా కుంకుమల్లి మారిపోనా నెల్లూరి నెరజానా నెల్లూరి నెరజానా నెల్లూరి నెల్లూరి నెల్లూరి. ఇప్పుడే కృష్ణ భగవాన్ గారు పాట పంపడం జరిగింది. ఇది ఖడ్గం సినిమా నుంచి నువ్వు నువ్వు అనే పాట ఇవ్వడం జరిగింది. మన వర్షన్ లో పాడదాం. నువ్వుని హిందీలో ఏమంటారు? తుమ్ము తుమ్ము తుమ్మే తుమ్ము 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 తుమ్మే నాలోనే తుమ్ము నా మెడ వంపున తుమ్ము నా మనసు పైనే తుమ్ము తుమ్మే తుమ్ము తుమ్ము తుమ్ము. జామా చెట్టుకి కాస్తాయి జామా కాయలు అది మలే ఈత చెట్టుకి కాస్తాయి ఈత కాయలు మన యాంకర్ గారు ఒక పాట ఇవ్వడం జరిగింది. తుహీరే తుహీరే బోల్ తుహీరే తుహీరే నీ పెదవి పైన తుమ్ము. ఒక మంచి షహరి బలివీర్ కుంది గడ్డం. అదే వాన్ ఎక్స్ప్రెషన్ గడ్డం. ఒకసారి వీని వల్లే అందరం రోడ్డు మీద పడ్డాం. వీళ్ళందరూ నా శిష్యులు. సో భాస్కర్ నేను పాడతాను. శృతి కలుపు. కలిపినా కదా రాహుల్ అని శృతి గారిని కలిపితే వాళ్ళు ఏసు పేరు పెళ్ళి అయింది మూడు నెలల పిల్లగాడు ఉన్నాడు. శృతి అంటే అది కాదు మరి తాళమి కొత్తది అప్పుడే తీయమంటే ఎట్లయితే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి వద్దు. మనం ఏంటంటే ఏంటంటే రాగాన్ని ఇట్లా లేపాలి. సరే సరే బో ఇరికే శిష్య మే చావల్ కా దానా ఇరికే శిష్య మే చావల్ కా దానా హమరే యాంకర్ కే శాదీ మే అప్ లోగో కా సబ్ కా డానా. జంగల్ మే షేర్ షేర్ మే జంగల్ జంగల్ మే షేర్
ఎలా అనిపించింది స్కెచ్? ఎవ్రీథింగ్ వాస్ సో ఫన్ ఫిల్డ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆల్ ది బెస్ట్ కృష్ణ భగవాన్ సార్. సద్దాం సార్, ఐడియా బాగుంది, చాలా గ్లామరస్ గా ఉన్నారు స్టేజ్ మీద, గ్లాండియర్ గా ఉంది. బలవీర్ చాలా బాగా పాడారు, తబలా చాలా బాగా వాయించారు. ఆల్ ది బెస్ట్. టీమ్ లీడర్స్, ఆర్ యు రెడీ ఫర్ స్కోర్స్? ప్లీజ్ కమ్. ఇల్లన్నా ఇల్లాగతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరీ దప్పకు మళ్ళీ ను కేవు. కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ తో వెళ్ళిపోదాం. ఇంద్రజ మ్యామ్, నెక్స్ట్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోత్ రమేష్ టీమ్, ఇంద్రజ మ్యామ్. నెక్స్ట్ రాకెట్ రాఘవ టీమ్, ఇంద్రజ మ్యామ్. సూపర్ సద్దాం అండ్ యాదమరాజు టీమ్, ఇంద్రజ మ్యామ్. అండ్ ఫైనలీ నాన్ స్టాప్ నూకరాజు టీమ్, ఇంద్రజ మ్యామ్. పైసా బస్సులో ఎంటర్టైనర్ ఈ ఎపిసోడ్ లో ఉన్నారా? ఉంటే ఎవరు? నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. Congratulations, non-stop Nukraju, you have won 25,000 rupees from Jabardast! This ring is a juicy party for you, man. I'm going to talk to you. This is Josh, so pause please. This is our episode. Next week, our episode will be the Manchi Dance. You loads of love from Jabardast! Radhika, Radhika, Radhika. Let's welcome Halku, Supermanu, He-Manu. బాబాయ్, మీ ఇంట్లో రాకెట్లు ఉన్నాయా అని అడిగాడు. సరే, ఎందుకు రా రాకెట్ అంటే పక్కింటోడి మీద వేద్దాం అని. పెద్ద ప్లానింగ్ చేసిన ఈ ఉస్తాద్ నిరుడు లెక్కుండది. మొత్తం 50 లక్షలు. ఇదేంది, నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఉస్తాద్దాం బద్దల్ బాసింగ్ అయిపోతాయి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే.